సమాజం మారుతుంది, రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. గతంలోలా ఇప్పుడు పరిస్థితులు లేవు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కేవలం ప్రజాబలం ఉంటే సరిపోదు. దాదాపు ధనబలం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 100 నుంచి 200 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టే పరిస్థితులు ఉంటేనే ఎమ్మెల్యేగా పోటీ చేసే సిచ్యుయేషన్స్ కూడా రాజకీయ పార్టీలు కల్పిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాజకీయాలన్నీ కూడా కేవలం సాధారణ ఎన్నికలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. అయితే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇతర ఏదైతే పంచాయతీ నుంచి కార్పొరేషన్ల వరకు పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, వీరందరూ కూడా ధనబలం ఉన్న వాళ్ళకి మాత్రమే పరిస్థితులు ఏదైతే పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇలాంటి మార్గాన ఎందుకు పోతున్నాయి అనేది ప్రధాన చర్చగా మారింది. అయితే సాధారణ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో, సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఇతర ఎంపీల వరకు కూడా ఈ ఎన్నికలు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం పూర్తిగా దీనికి విరుద్ధంగా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా డబ్బు ఏరులై పారుతోంది అనే ఒక ప్రచారం అయితే జోరుగా కొనసాగుతోంది. ఉపాధ్యాయులు పట్టభద్రులు ఇద్దరికి కూడా 5 నుంచి 5000 కావచ్చు, 2 నుంచి 3000 కావచ్చు, ఇలా అనేక చోట్ల పంపిణీ చేస్తున్నారనే ప్రచారాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రవాహం జరగడం కరెక్టేనా కాదా తెలుసుకునే ప్రయత్నం ఏపీటీఎస్ 24/7 చేస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం నెల్లూరులో ఉన్నాం. కొంతమంది యువత ఇక్కడ ముచ్చటించుకుంటున్నారు. ఆ యువతతో మాట్లాడి అసలు ఈ ధన ప్రవాహం ఎన్నికల్లో కరెక్టేనా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. వీళ్ళు ఏమంటారు యువత ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్, ఒకసారి ఏదైతే మనం ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తుంటారు, ఓటుకి నోటు అనేది బహిరంగ రహస్యం. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీచర్ ఓటుకి కానీ పట్టభద్రుల ఓట్లకు కానీ డబ్బులు పంపిణీ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఎలా చూడొచ్చు దీన్ని? ఈరోజు ఎలక్షన్ వ్యవస్థ అనేది పూర్తిగా ఒక ఎలక్షన్ కమిషన్ కావచ్చు, లేకపోతే అధికార యంత్రాంగం కావచ్చు, వాళ్ళ చేతుల్లో నుంచి పూర్తిగా నియంత్రణ కోల్పోయినట్టుగా ఈరోజు పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఎన్నికల్ని ఎక్కడా కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం కానీ, లేకపోతే కేవలం కాగితాలపైన మాటల్లో మాత్రమే కనపడతా ఉన్నాయి కానీ నియంత్రణ చేయడం అనేది ఆచరణల్లో పెద్దగా ప్రభావం చూపిస్తున్నట్టుగా అనిపించట్లేదు. అధికార పార్టీ అయితే ఒక రకమైనటువంటి నిబంధనలు, అదేవిధంగా ప్రతిపక్షాలు అయితే ఒక రకమైనటువంటి నిబంధనలు, ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి అనేక మంది అభ్యర్థులకి ఉదాసీన వైఖరిగా ఉండి డబ్బులు పంపిణీలో కావచ్చు, మద్యం పంపిణీలో కావచ్చు, అనేక విషయాల మీద ఎన్నికల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా ఓటు విలువ తెలుసుకోవాలి, ఓటు విలువ తెలుసుకోవాలి అనుకుంటుంటారు. ఆ ఓటు విలువను ఏ విధంగా చేసేశారంటే, సాధారణ ఎన్నికలైతే ఓటు విలువ 2000, ఈరోజు గ్రాడ్యుయేట్ అయితే కొంచెం చదువుకున్నారు కాబట్టి ఓటుకు 5000, టీచర్లు అయితే ఇంకొంచెం ఎక్కువ చదువుకున్నారు కాబట్టి ఓటుకు 10000 లాగా ఆ విధంగా ఓటు విలువను మార్చేసినటువంటి దయనీయమైన పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా నియంత్రించాలి అంటే ప్రాథమిక స్కూల్ దశ నుంచి కూడా వాళ్ళకి ఓటు వచ్చే నాటికే ఓటు యొక్క విలువ, దాని యొక్క ప్రాధాన్యత, ఓటు అంటే ఒక అభిప్రాయం, ప్రజాస్వామ్యంలో అత్యంత శక్తివంతమైనది ఓటు అనేటువంటి విషయాన్ని విద్యార్థి దశ నుంచే వాళ్ళకి తెలియజేయడం ద్వారా మాత్రమే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఈరోజు డబ్బు అనేది మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో సమాజంలో అన్ని విషయాలను ప్రభావితం చేసినట్టే ఓటును కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఒక విషయం ప్రతి ఒక్కరూ కూడా ఏ ఎన్నికలైనా సరే ఒక ఓటరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఒక కూలీకి వెళ్ళేవాడు కూడా రోజుకి 500, 600 లేకపోతే 700 రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు ఎప్పుడో 5 ఏళ్ళకు జరిగే ఒక ఎన్నికల్లో మీకు ఇచ్చేటువంటి 1000 లేదా 2000 లేకపోతే 5000 రూపాయల కోసం మీరు యొక్క మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని, మీ జీవితాలని నిర్దేశించేటువంటి విలువైన ఓటుని అమ్ముకోవడం ద్వారా వ్యవస్థకే కాదు మీ భావి తరాలకి, ఈరోజు మీ బిడ్డల బాధల్లో ఉంటున్నారు, ఉద్యోగాలు రావట్లేదు అంటున్నారు, ఈరోజు మున్సిపల్ వ్యవస్థలు బాగలేవంటున్నారు, అదేవిధంగా సరైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవట్లేదు అంటున్నారు. వీటన్నిటికీ బాధ్యత ఎవరు? రాజకీయ వ్యవస్థ కాదు, అధికారుల కాదు, ఓట్లేసే ప్రజలే. ఈరోజు ప్రజలు నిర్ణయం తీసుకోకుండా, సరైన నిర్ణయం తీసుకోకుండా అసమర్థుల్ని ఈరోజు ఎన్నుకొని వాళ్ళని చట్టసభలకు పంపించి వాళ్ళ నుంచి సమర్థవంతమైన నిర్ణయాలు రావాలంటే ఎలా వస్తాయి? కాబట్టి ప్రజలు ఆలోచించి నిష్పక్షపాతంగా ఓటేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడుతుందని మేము అభిప్రాయపడతాం. అయితే మనం తీసుకోవచ్చు సాధారణ ఎన్నికల్లో నిరక్షరాస్యుల దగ్గర నుంచి ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వరకు ప్రతి ఒక్కరూ ఓట్లు వేస్తారు, అక్కడ డబ్బు ప్రవాహం ఏరులై పారుతుందనేది మనం బహిరంగంగా రహస్యంగా చూస్తుంటాం. అయితే ఇలాంటి సందర్భంలో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఉపాధ్యాయునికి సంబంధించి ఏదైతే టీచర్స్ కావచ్చు, పట్టభద్రులు కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ డబ్బు ప్రవాహం జరగడం అనేది
విధంగా తీసుకోవచ్చు భవిష్యత్తులో రాజకీయాలు ప్రస్తుతానికి ఎలా అయిపోయాయంటే పార్టీలతో సంబంధం లేదు నాయకులతో సంబంధం లేదు ఎంత ఆర్థికంగా బలం ఉంటే అంత బలమైనటువంటి పదవులు మనకు దక్కుతాయని ఒక సూచన అయితే ప్రస్తుత నాయకులైతే యువతకు తెలియపరుస్తున్నారు ఎందుకంటే యువత మీద ఏ రోజు పోరాడినటువంటి నాయకులు విద్యార్థుల సమస్యల మీద ఏ రోజు పోరాడినటువంటి నాయకులు టీచర్స్ సమస్యల మీద ఏ రోజు పోరాడినటువంటి నాయకులు ఈ రోజు టీచర్లకు మేలు చేస్తాం యువతకు మేలు చేస్తాం నిరుద్యోగుల మీద ప్రశ్నించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజు ఎవరైతే ఆర్థికంగా స్థిరపడున్నారో వాళ్ళకే ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి ఎమ్మెల్సీలకు నిలబెట్టి వాళ్ళని గెలిపించుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే సాధారణ ఎన్నికల్లో అయితే కాస్తో కోస్తో డబ్బులకు ప్రలోభపడ్డారన్న ఒక అర్థం ఉంది ప్రశ్నించాల్సినటువంటి యువత కూడా ప్రలోభాలకు లోనయ్యి ఈ 1000 2000కి ఇది అవుతున్నారంటే యువత ఇంకా ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరైనా సరే ఓటుని సద్వినియోగం చేసుకునే విధంగా చూసుకోవాలా ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల యువతకు కానీ లేదా టీచర్స్కి కానీ వాళ్ళు ఏ రోజున పోరాడారా ఏ రోజున వాళ్ళ సమస్య మీద ఫైట్ చేశారా ఫ్యూచర్లో వాళ్ళని గెలిపించుకుంటే మనకేమైనా ఉపయోగపడతారా అనే ధోరణిలో చూడాలే కానీ వాళ్ళకి ఎంత డబ్బు ఉంది వాళ్ళు ఏ విధంగా పలుకుబడి ఉంది వాళ్ళు మనకి ఎంత ఓటుకేస్తున్నారని చూసుకుంటే నష్టపోయేది కోల్పోయేది వాళ్ళే కోల్పోతారు తప్ప వాళ్ళకైతే ఏం లేదు చెప్పండి ప్రధానంగా ఇవాళ ఏదైతే శాసన మండలికి సంబంధించి శాసన మండలిలో ప్రశ్నించే వారిని ముందుకు పంపించాలని చెప్పి అనుకుంటుంటారు అయితే శాసన మండలిలోకి వెళ్ళేటటువంటి వాళ్ళని ఎన్నుకునే అధికారం పట్టభద్రులకి ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో అభ్యర్థులే డబ్బులు పంచుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఇది అభ్యర్థులు తప్పంటారా లేకపోతే డబ్బులు తీసుకునేటటువంటి ఓటర్లు తప్పంటారా ఈరోజు రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాము జనరల్ ఎలక్షన్ని కన్నా మించి ఈరోజు ప్రచారం చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈరోజు రాష్ట్రంలో కనపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ డబ్బులు తీసుకొని సీట్లు ఇవ్వడం కారణంగా వాళ్ళు కూడా చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఒక టీచర్స్ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు టీచర్స్ని గ్రాడ్యుయేట్స్ని ఈ యొక్క డబ్బుకి బానిస చేసేటువంటి ఆలోచనలో పడిపోయారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలి మేము గెలిచి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాఫీలు చేయాలి ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని రౌడీజం చేయాలి గుండాయిజం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ యొక్క క్యాండిడేట్స్ ఈరోజు గ్రాడ్యుయేట్స్ని కావచ్చు టీచర్స్ని కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడుతుంది అయితే దారుణమైనటువంటి స్థితి ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ఈ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా దానికి లొంగి డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనేటువంటి స్థితికి రావడం చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో రాష్ట్రంలో కనపడుతుంది చదువుకున్నటువంటి యువతగా ఉద్యోగం చేసేటువంటి టీచర్గా విద్యాబుద్ధులు నేర్పించాలని టీచరే దౌర్భాగ్యమైన స్థితి నాకు ఎంత ఇస్తావు నేను నీకు ఓటేస్తాను ఫోన్లు చేసి మరి అడిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది దీనికి కారణం ఎవరంటే నిలబడినటువంటి క్యాండిడేట్సే దీనికి కారణం కాబట్టి నీకు 10,000 కాదు 20,000 ఇస్తాను నువ్వు నాకే ఓటేయాలని చెప్పేసి అతను 20,000 ఇస్తే నేను 30,000 ఇస్తాను నాకే ఓటేయాలని చెప్పేసి క్యాండిడేట్స్ ఇలాగా మబ్బు పెడుతున్నారు కాబట్టి డబ్బుకి ఎవరైనప్పటికీ తలంచుతారు కాబట్టి టీచర్స్ అయినప్పటికీ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ వాళ్ళు చాలా గ్రాడ్యుయేట్స్ పరిస్థితికి వస్తే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఒక నెల బయట ఉండి రూమ్లో ఉండి చదువుకొని ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే నెలకు 4 నుంచి 5 వేలు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు అయినా ఫుల్ఫిల్ అవుతుందన్న ఆలోచనతో ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ విధంగానే మేము డబ్బులు తీసుకోవాలనేటువంటి ఆలోచనని క్యాప్చర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈరోజు రాష్ట్రంలో డబ్బు ప్రవాహాన్ని కురిపిస్తున్నారని చెప్పేసి ఈరోజు యువత తరపున ప్రశ్నిస్తాను ఏదైతే ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి రేపు జరగబోతున్నాయి అయితే సాధారణ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఏరులై పారుతుంటుంది అయితే అది కూడా ప్రత్యక్షంగా మనం అనేక సందర్భాల్లో చూసాం ప్రస్తుతం మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే పరిస్థితి ఉంటుంది అయితే ఈ ఎన్నికల్లో డబ్బును కూడా భారీగా పంపిణీ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఎవరు తప్పు అంటారు సమాజం ఎట్టుపోతుంది అంటారు అంటే ఇక్కడ తప్పు అనేది మనం డిసైడ్ చేయలేమండి ఎందుకంటే ఇవి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలని మాకే తేడాగా అంటే డౌట్ వస్తుంది అన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు నిజమైన అభ్యర్థిని ఆ సమస్యలను ఎత్తి చూపే ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళని ఎన్నుకోవాల పరిస్థితి మామూలుగా అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉంటుంది కానీ ఇక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టడం డబ్బు ఆశ చూపించడం ఈ ఇంకా గిఫ్ట్లని అవని ఇవని ఏదేదో చాలా చేస్తున్నారన్నమాట కానీ ఈ పరిస్థితిలోకి వచ్చేసరికి ఓటర్ నిజమైన అభ్యర్థిని ఎన్నుకోవాలి కానీ ఇక్కడ బెదిరింపులు మాకు ఓటైపోతే నీ సంగతి చూస్తాము ప్రభుత్వ పథకాలు మింటికి వచ్చి ఆయన తీయేస్తాము అని అధికార పార్టీ వాళ్ళు కావచ్చు లేదా ప్రతిపక్షంలో ఉన్న క్యాండిడేట్లు వాళ్ళైతే మాత్రం మాకు మీరు 4 సంవత్సరాలు మీరు ప్రభుత్వాన్ని చూశారు ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇటు ప్రతిపక్షం వాళ్ళు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ నిజమైన క్యాండిడేట్లని గ్రాడ్యుయేట్లుగా మా మీద ఉంది కానీ ఇక్కడ ఏంటంటే బెదిరింపులు డబ్బు ఆశ చూపించడం చాలా ప్రలోభాలు పెడుతుంటారు అన్నమాట
सो इवि साधारण एन कल मैं इवि एमएलसी एन कल अदो देश राज शासे परस्थित की राजकीय पार्टी वैसे अंत मम्मल रकरकालस्टर मोतमेंटे नेलूर उ युवत चुप्त पैस्थि एदे एमएलसी एन कल खचिता चटपर जरगेट एन प्रतिष्ठात्मक जरगेट एन कलते युवत तरफ अदे विधा टीचर् तरफ शासन मंडलों प्रश्न गुंत की विपचा नायक एन बाध्यता पट्टभद्रुपना अदे विधा उपाध्याय पैना उसे इदे उपाध्याय इदे पट्टभद्रु एवरते पोटी चेस्ट अभ्यर्थुनारो वाले डबूल पैना आश पड़ा परस्थित राकूदू अला परस्ते वस्ते साधारण एन कंका डबू ए नोट को ओटने इंका धन प्रवाहम ये विधा पारतमें सामजा की पट्टी पीड़ित अति दारुणम पैस्थिमात्र युवत तम अभिप्रा व्यक्तपरत सिचुवेस प्रस्तुत कीडियो चाने जोशी तो कल मुरलीकृष्ण एपीटीएस 24/7 नेलूर नीचे।